Hey guys, what's up? Welcome back to another amazing episode. Ee roju malle mana vaadabothunnam Minecraft. So let's begin. Last episode lo mana village ki aithe Bashir annu vachesi manam election lo nilabaddam ani telusukoni manakaithe chaana help chesadu guys. Mana villagers ki chaana kashtanga undi night aithe padukodaniki anesi mana village ki mottham saripadanta pedda bedroom aithe kattichadu. ఎవరైతే చూడలేదో ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే గైస్, మనం అయితే ఎలక్షన్లో నిలబడ్డాం కదా, ఈరోజు అయితే ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. పొద్దున్నుంచి చాలా మంది అయితే వెళ్ళి ఓటేసారు. నా టర్న్ కూడా వచ్చింది, నేను కూడా ఓటేయాలి కదా, నేను అపోజిషన్ పార్టీకి ఎందుకు. అవును, చాలా రోజులుగా శ్యాము ఫోన్ చేసి ఎత్తట్లేదు, ఎందుకో ఇంట్లో కూడా కనిపించలేదు. మామూలుగా అయితే ఈ పార్టీకి శివపురంకి వచ్చేసి ఉండాలి, కానీ రాలేదు. ఓకే, చూసారు గైస్, శ్యామ్ వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా ఓట్ ఫర్సా అని పెట్టాను, కానీ శ్యామ్ రాలేదు. శ్యామ్ ఉన్నాడా? ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో లోపలే ఉన్నాడా? ఒకసారి చూసేస్తాను. మామూలుగా అయితే ఇంటి లోపల ఉన్నాడు ఖచ్చితంగా. డైలీ ఓకే, పెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. డైలీ పెట్స్ని బయటకు తీసుకొస్తాడు, పెట్స్ ఆడుకుంటాడు, బయట ఉంటాడు ఖచ్చితంగా. ఒకవేళ ఉంటే ఒకసారి కిందకి వెళ్ళి చూసి వస్తాను. ఓకే, ఇక్కడ ఏమైనా ఉన్నాడా? ఓకే, దీంట్లో కూడా లేడే. ఓకే, శ్యామ్ ఇటుపక్క ఏమైనా ఉన్నాడా? ఏ శ్యామ్ ఎక్కడ ఉన్నాడు? ఏంద్ర వీడ సడన్గా మన లోపల నుంచి దొరుకుమన్నాడు. ఓకే, శ్యామ్ ఎక్కడ ఉన్నాడు తెలుసు? అంతేలే, వీళ్ళకి ఎట్లా వస్తుంది? వీళ్ళు ఇక్కడ పనిచేసేవాళ్ళు కదా. ఓకే, వీళ్ళతో పెట్టుకునేది వద్దు, ఎలక్షన్ కదా ఈరోజు, ఫస్ట్ ఇది ఓటేద్దాం వెళ్ళి. ఓకే, నేనైతే ఎలక్షన్ ఏరియా దగ్గరకు వచ్చేసాను. చూసారా, ఫుల్ సెక్యూరిటీ ఉంది, పైన గన్స్ పెట్టిపించున్నాము. ఒకవేళ బై మిస్టేక్ కూడా ఎవరన్నా మనం ఓడిపోయిన అటాక్ చేస్తారనుకో, డైరెక్ట్ గన్స్ ఇంకా వాటి రంగంలో దిగుతాయి. ఓకే, వీడెవడో ఓరియో అంట. ఇక్కడ ఏందో క్వార్ట్స్ బ్లాక్తో ఉన్నాయి, ఫస్ట్ అయితే ఇది చూడాలి. ఇదేంది? ఎస్ లాగా ఉంది. ఇదేంది? ఇది ఓనా? ఓలాగే ఉందే. ఓకే, కింద ఉంది కాబట్టి ఏ. ఇదేంది? ఐ అంటే సాయి. ఓకే, మన పేరు రాయిపించినారు. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ క్లాక్ ఇది. దేనికంటే గాయస్, నైట్ కౌంటింగ్ అంతా కరెక్ట్గా అయిపోతుంది గాయస్. నైట్ ఒకవేళ రెడ్ కలర్ రాకెట్ ఇసిరేసారనుకో మనం గెలిచినట్టు, ఒకవేళ బ్లాక్ కలర్ రాకెట్ వెళ్ళింది అనుకో వాళ్ళు గెలిచినట్టు. చూద్దాం ఏ రాకెట్ కలర్. ఓకే గాయస్, నేనైతే మన ఇంట్లోకి ఓటేసి అయితే వచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రావడం కోసం. ఇన్సేపు సిద్ధార్థ్ ఓటేసి వెళ్ళాడు. సిద్ధార్థ్కి డైమండ్స్ ఇచ్చుంటే బాండ్ మర్చిపోయిన డైమండ్స్ ఇచ్చేది. సర్లే, ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఓకే, విష్ణు బ్రో వచ్చాడు. హాయ్ బ్రో. ఇక్కడ బ్రో రైట్. హాయ్ బ్రో, వెల్కమ్ టు యువర్ ఛానల్. వెల్కమ్ టు శివపురం బ్రో. హాయ్ బ్రో, వెల్కమ్ వెల్కమ్. శివపురం కి రాగానే డ్రైవింగ్ స్కిల్స్ అన్ని పోయినాయి. అవునా బ్రో? నేను ఎలక్షన్ లో నిలబడ్డాను తెలుసు కదా. ఈరోజు బ్రో ఓటింగ్ ఇక్కడే. పదండి బ్రో, ఓటింగ్ దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడే ఉంది, అదిగో బ్రో, అక్కడికి వెళ్దాం పదండి. ఇది మా జెండా బ్రో. ఓకే, ఇది మీ జెండా? ఇది పిలేజర్స్ జెండా. ఇది అపోజిషన్. అపోజిషనా? ఊర్లో ఊరు మొత్తం ఉన్నాయి బ్రో. అంటే ఆపోజిషన్ వాళ్ళు కూడా పెట్టారు, కానీ విలేజర్స్ అందరూ పీకేసారు మన శివపురంలో ఉండే వాళ్ళందరూ. అట్లా అంటే సపోర్ట్ మొత్తం మీకే ఉంది కదా. అవును బ్రో, కానీ గెలిచేది సార్ కష్టమే, ఎందుకంటే నేను రూపాయి కట్టలేదు, రూపాయి ఇవ్వలేదు ఎవరికి. అది ప్రయాణంలో గట్లా ఏం తినలేదు, కొంచెం ఫుడ్ ఉంటే ఇస్తారా బ్రో? తప్పకుండా తీసుకోండి బ్రో, ఇదిగోండి మీకు పంప్కిన్ పై ఇస్తున్నాను, తీసుకోండి. బ్రో వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ పై, థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఇంకెళ్దామా? ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సైడా ఓటింగ్. ఇక్కడ గన్స్ కూడా పెట్టారు కదా బ్రో? పోయినసారి గొడవ జరిగింది బ్రో, వాళ్ళు మన వాళ్ళని చంపేశారు. నేను ఇక్కడ అక్కడ కాదనేసి డైరెక్ట్ పార్టీ లీడర్ని వెళ్ళి చంపేశాను బ్రో నేను వాళ్ళ సైడ్. ఓఫో, ఆ గొడవ నుంచి ఫుల్ సెక్యూరిటీ అయిపోయింది బ్రో. అంటే నెక్స్ట్ మన వాడికి ఏం కాకూడదు, వాళ్ళ వాడికి ఏం కాకూడదు అనేసి. ఓకే బ్రో, మీకు అక్కడ ఇది ఓటింగ్ అక్కడ ఒక బటన్ ఉంది కదా, అది నొక్కారనుకో మీకు ఒక ఓట్ పేపర్ వస్తుంది. చలో, ఒక పేపర్ వచ్చింది నాకు, ఓట్ పేపర్. అక్కడ ఏదో ఒక వ్యాలిడ్ బాక్స్ వేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరి ఎవరికైనా ఒకరికి వేయాలా ఓట్? అవును బ్రో, ఎవరికో ఒకరికి. ఓకే, ఇది కొంచెం భయంకరంగా ఉండు, కొంచెం మంచిగా ఉండు. ఇప్పుడు విలేజర్ ఉన్న టీం మీది కదా? అంటే నేను అక్కడ ఉండాలి బ్రో, అంటే నేను బయట ఉన్నాను, నా ప్లేస్ లో వాడిని కూర్చోబెట్టున్నాను జస్ట్ పర్మనెంట్ గా. ఓకే ఓకే, అన్ని చూసుకోవాలి కదా. చలో, ఓట్ ఫర్ శివపురం లీడర్ లెజెండ్ సాయి. థాంక్స్ ఫర్ ఓటింగ్ బ్రో, థాంక్ యూ సో మచ్. ఓటేసినందుకు హ్యాపీ బర్త్డే టు యూ బ్రో. ఇప్పుడు నా బర్త్డే కాదు బ్రో. సర్లే బ్రో, థ్యాంక్స్ ఫర్ ఓటింగ్. ఓకే బ్రో, ఇక్కడ రండి, ఓటేషన్ వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను నేను, ఇదిగోండి రండి. ఓకే, ఓ థ్యాంక్ యూ. ఇంకా నేను సర్వైవల్ అది అదే దాని పేరేంది, కుక్క కార్మర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను. కుక్క కార్మరా?
థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ బ్రో. అండ్ మీ పోల్ చాలా బాగుంది. ఎవరికన్నా ఓటింగ్ ఓటేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి స్పాట్ తీసి ఏదన్నా చేశారనుకో బ్రో, ఇక్కడ గన్లు ఉన్నాయి కదా అవి చూసుకుంటాయి, అందుకే ఇక్కడ గన్లనే పెట్టి. ఓకే, మీరు వచ్చినప్పటి నుంచి మీకు ఒక్క డ్రోన్ కూడా కనిపించండి కదా బ్రో ఈ గన్స్ వల్ల. అవునవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను గన్ పీలే. అంటే డ్రోన్స్ పైనుంచే చంపేస్తుంది బ్రో అవి. అవును, ఇక్కడ అది నాటలైజ్ షెల్స్ సంథింగ్ అవి పడి ఉన్నాయి కదా, రిటర్న్ ఫ్లాష్ దానివే బ్రో. మరి ఓటింగ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మీది? ఈ రోజు ఈవినింగ్ అంతా వస్తుంది బ్రో. ఓకే బ్రో, నేను వెళ్ళాను ఇంకా. ఓకే థ్యాంక్స్ బ్రో, వచ్చినందుకు థ్యాంక్స్, నా కోట్ వేసినందుకు థ్యాంక్స్. సరే బాయ్ బ్రో. ఓకే బాయ్ బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఓకే సిన్స్ అయిపోయి విష్ణు అయితే వచ్చేసి మనకు ఓటే వేసి వెళ్ళిపోయినాడు. మీకైతే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మీకైతే ఒక విషయం చెప్పాలి. ముందు అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ బ్రిడ్జ్ అయితే ఉంది కదా గైస్, అదైతే ఇప్పుడు లేదు. ప్లస్ అటుపక్క మన బాస్ వాళ్ళ ఇల్లు, అదే పార్టీ లీడర్ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అది కూడా లేదు. ఎందుకంటే ఏదో చిన్న గొడవ వల్ల అటుపక్క ఇటుపక్క రెండు కాలనీస్, ముందు ఇదంతా శివపురమే కదా గైస్, ఇప్పుడు అది ఒక విలేజ్, ఇదొక విలేజ్గా మారిపోయింది, దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ప్లస్ ఇక్కడ మన విలేజ్ ఇది, ఇక్కడ బాస్ వాళ్ళ ఇల్లు ఉంది కదా గైస్, బాస్ వాళ్ళ ఇల్లు మొత్తం ఎరగొట్టేశారు వాళ్ళు. జస్ట్ కింద మాత్రం ఇది ఉంది. ఓకే ఇక్కడంతా ఏంది కావ్యబ్ ఉంది, దాని మీద ఏంది బోగుడు పోదా, ఆరో కూడా పోదా, ఓహో లోపల నుంచి దూరిపోతుంది. ఓకే గైస్, అతని ఇల్లు అయితే గోల్డ్తో కట్టినది, బేస్మెంట్ ఎవరికి తెలీదు. కిందంతా నీళ్లు ప్లస్ గోల్డ్ ఉండింది. ఓకే గైస్, ఇప్పుడైతే మొత్తం ఈ గోల్డ్ అయితే కలెక్ట్ చేసుకుని రమ్మన్నాడు చీఫ్, మొత్తం అయితే కలెక్ట్ చేసుకొని వచ్చేస్తాను. ఒకవేళ నేను ఈ విలేజ్లో ఎలక్షన్లో గెలిచి ప్రెసిడెంట్ అయినా కూడా నేనే ఇటుపక్క ఉండే వాళ్ళు కూడా గైస్, నేనే ప్రెసిడెంట్ని ఇటుపక్క ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా జస్ట్ ఏమి విలేజ్ పేరు ఏమి డిసైడ్ చేసుకోలేదు, అందుకనేసి వాళ్ళు అన్నీ డిసైడ్ చేసేదాకా మొత్తం ప్రెసిడెంట్ నేనే గైస్ ఈ విలేజ్ కూడా. ఓకే గైస్, నేనైతే గోల్డ్ బ్లాక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మన శివపురంలోకి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మా వేరే ఫ్రెండ్ కూడా వస్తున్నాడు నాకైతే ఓటేయడానికి, అతని కోసం అయితే వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తాడో ఏమో. గైస్ నాకైతే ఒక డౌట్ వచ్చింది, మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని అనుకుంటున్నారు కానీ కాదు, 70% మెంబర్స్ మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఈ వీడియోకి నేను జస్ట్ అంటే జస్ట్ 150 లైక్స్ ఏం చేస్తున్నాను, నా టార్గెట్ అయితే ఫాస్ట్గా వెళ్ళి కంప్లీట్ చేసేయండి గైస్ ఫాస్ట్గా. ఓకే మా ఫ్రెండ్ ఎస్జే అయితే వస్తున్నాను అన్నాడు, ఇంకా రాలేదు. ఓకే వెయిట్ చేస్తాను అంతసేపు వీటితో మాట్లాడతాను. నేను ఎవరో తెలుసా? ఓ కారింది అడ్డంగా వచ్చేసింది. ఓ ఎస్జీ బ్రో, హాయ్ హాయ్, నమస్తే, వెల్కమ్ టు శివపురం. ఐ యామ్ వెరీ వెల్కమ్ అబ్బా, చాలా బాగుంది ప్లేస్, బాగా కట్టావు. థ్యాంక్ యూ బ్రో. ఓకే మరి పిలిచావు కదా. అదే ఎలక్షన్ బ్రో శివపురంలో నేను నిలబడ్డాను ఎలక్షన్లో. తెలుసు మంచి నాయకుడు అవుతావులే. ఓకే ఓట్ ఎక్కడ వేయాలి? రండి బ్రో ఇటుపక్కకు వచ్చేయండి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే ఇటుపక్క నుంచి ఒక బ్రిడ్జ్ లాగా బ్రో వచ్చేసా డైరెక్ట్ వచ్చేసారా? పదం బ్రో ముందుకి. ఇది గన్స్ పోయిన సారి ఎలక్షన్ ఇదంతా కింద నుంచి వస్తున్నారా? గన్స్ ఎందుకు పెట్టించామంటే పోయిన సారి ఎలక్షన్ జరిగింది బ్రో, అప్పుడు అపోజిషన్ వాళ్ళు మన వాళ్ళు చంపేశారు. మేము వెళ్ళేసి అపోజిషన్ పార్టీ లీడర్నే చంపేశాం. మంచి పని చేసినా బ్రో. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కండి బ్రో. అక్కడ పేపర్ ఓట్ పేపర్ వచ్చింది కదా బ్రో. వచ్చింది ఓట్ పేపర్. ఇదిగో ఇది నా బదులు నేను ఇతను కూర్చోబెట్టాను బ్రో, అంటే నేను బయట ఉండాలనేసి. ఇతను ఆపోజిషన్. ఓకే నేను నీకు ఓటేస్తా. ఇదిగో ఇప్పుడు నాకు ఎవరన్నా ఓటేశారనుకో వాళ్ళు గిఫ్ట్ ఇస్తాను ఒకటి. గిఫ్ట్ డైమండ్. నీటే గెలుస్తుందిలే తీసుకున్నా కొంచెం. సూపర్ బ్రో మీరు సూపర్, నిజాయితీ వంతులు. ఓకే వెళ్ళి బర్గర్ తిందామా? పదండి బ్రో. రోటీ సరిగ్గా రోటీ పోలేము అంటున్నాను. ఓకే బ్రో. ఇదేనా బషీర్ అండ్ బాయ్? ఇదే బ్రో, ఇదే మా పార్టీ, ఇది పార్టీ ఫ్లాగ్ ఇక్కడ బయట ఉంది కదా. తెచ్చి చూసా 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 చూసాను. పైన లైట్ ఉంది కదా బ్రో, దాని స్విచ్ ఇక్కడ ఉంది.
అంతేగా వైర్లెస్ ఆ పా సూపర్ ఓకే పడుకొని అవుతా రాత్రి అవుతుంది ఇంకా రాత్రి అవ్వలేదు అయితే వర్షం పడుతున్నట్టుంది ఓకే బ్రో అయితే ఇది టోట మెయిన్ విలేజ్ కి ఇదే సెంటర్ బ్రో ఈ ఇల్లు కదా ఇల్లు సెంటర్ కమ్యూనిటీ హాల్ ఓనర్ సారీ సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఓకే ఇది నేను వర్క్ చేసే కంపెనీ వాళ్ళ కంపెనీ ఓనర్ ఇల్లు బ్రో అబ్బా ఉన్న ఎలా చాలా లోపలికి ఓనర్ అంటారా చాలా భయంకరంగా ఉండే ఇల్లు వచ్చాక ఫస్ట్ టైం అని చూపించు తప్పకుండా బ్రో మొత్తం విలేజ్ అంతా చూపిస్తాను మీకు ఇది విలేజ్ చీఫ్ బ్రో చీఫ్ వాళ్ళ ఇల్లు లోపల చీఫ్ ఉన్నాడు చీఫ్ ఫస్ట్ నమస్తే చెప్పాలా గైస్ ఫాస్ట్ గా వెళ్ళేసి వీడియోకి అయితే లైక్ చేసేయండి ఎస్జీ ఫ్యాన్స్ కూడా నమస్తే చీఫ్ నమస్తే నమస్తే పదం ఇంకా మా ఇల్లు చూపిస్తాను బ్రో ఇదే బ్రో నా సూపర్ మోడర్న్ హౌస్ పరబ్బా అకేష వుడ్ తో కట్టు ఇంకా అది దొలగొలుస ఇది బ్యాక్ సైడ్ బ్రో పక్క ఫ్రంట్ బెడ్రూమ్ బాగుంది అంటే ఇది ఎక్కువ వాడను ఇది ఒక స్టోరేజ్ రూమ్ లాగా అటు పక్కన ఫస్ట్ అవునయ్యా అక్కడ రెండు పెట్టుకున్నా రెండు మధ్య తీయొచ్చు కదా ఇక్కడ వెళ్ళడం కష్టం అంటే అలా కాదు బ్రో ఇది అటు పక్క వేరే రూమ్ ఇటు పక్క వేరే రూమ్ అంటే ఇటు పక్క నేను ఉంటాను అటు పక్క వేరే ఎవరన్నా ఉండొచ్చు వేరే వాళ్ళు కూడా వచ్చిపోతా ఉంటారు లాంటిదే కానీ ఫ్యామిలీ కాదు సూపర్ కట్ట బిల్డింగ్ ఉంది కట్టలేదు బ్రో కొనుక్కున్నాను అటు పక్క డైమండ్ వాల్ కనిపిస్తుంది కదా బ్రో పైన నా ఛానల్ మెంబర్షిప్ ఎవరన్నా తీసుకుంటే అక్కడ వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ పేర్లో ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాయి బ్రో అందుకని పెట్టా తెలుగు గేమర్ కొండా సృజన్ సస్పెక్ట్ గేమర్ కొండా సృజన్ సస్పెక్ట్ గేమర్ వాళ్ళిద్దరు తీసుకున్నారు బ్రో సస్పెక్ట్ దేనికి సస్పెక్ట్ మాత్రంగా కిడ్నాప్ ఇంకా ఇక్కడ నుంచి కిందకు దూకాను బ్రో కింద స్లైమ్ ఉంది కదా ఓకే ఆన్ మీరు ఇది నా షోరూమ్ కార్లన్నీ ఖాళీ అయిపోయినాయి మొత్తం కొలిసినట్టున్నారు దగ్గర ఆర్డర్ ఇచ్చాను కార్ ఓ లోపల స్పైడర్ ఏం చేస్తాను కార్లు అయిపోయాయి కదా కూచి పరిస్థితి లేదు బ్రో ఆర్డర్ పెట్టాను బైక్స్ చాలా ఆర్డర్ పెట్టాను బైక్స్ కూడా వస్తున్నాయి రేపటికంతా వచ్చేస్తాయి ఓకే వీడు కస్టమర్ లాగా ఉన్నాడు ఇక్కడంతా బైక్స్ బ్రో తెచ్చిన బైక్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తాము అటు పక్క కార్స్ అంత బాగుంటుంది వ్యాపారం అంత పెద్దగా ఏం జరగట్లేదు లే బ్రో ఊరికే అలా అలా జరుగుతుంది కానీ ఇదే మెయిన్ బిజినెస్ నుంచి వచ్చిన డబ్బులతోనే నేను పంచుదాం అనుకున్నాను ఫస్ట్ మళ్ళీ ప్లానింగ్ మారి ఏదైనా చేద్దాం అనేసి విలేజర్స్ కి బషీర్ అని పిలిపించాను బ్రో ఎలా అనిపించింది బ్రో మీకు ఇది శివపురం బాగుంది అన్ని బాగున్నాను కొంచెం ఏమంటారు లీడర్ అయిన తర్వాత అంటే నేను లీడర్ అయినాక చాలా చేయాలనుకుంటున్నాను బ్రో అంటే ఈ విలేజ్ లో పెద్ద పెద్ద కంపెనీస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఖాళీగా ఉన్నారు ప్లస్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశాను అక్కడ ఇంకా చాలా చేయాలి ఇంకా మీరు ఏదైనా సజెస్ట్ చేయండి బ్రో నేను ఇక్కడ లీడర్ అయినాక ఫస్ట్ ఏం చేయాలో ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం దేంతో స్టార్ట్ చేయాలో అనేది రోడ్స్ బ్రో ఖచ్చితంగా ఇప్పిస్తాను ఇంకా అంటే మా ఊరిని తాపి మేస్టర్ తెప్పిస్తాను తాపి మేస్టర్ ఖచ్చితంగా ఓకే కదా నెక్స్ట్ ఏదన్నా వెహికల్ కొనాలంటే ఖచ్చితంగా మా షోరూమ్ కి రెండు క్రీపర్ వచ్చేసింది బ్రో 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 బై 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 బ్రో కదా బై బ్రో నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలి బై 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 ఓకే గైస్ అన్న కూడా వెళ్ళిపోయాడు ఓకే గైస్ ఓటింగ్ అయితే టోటల్ గా కంప్లీట్ అయిపోయింది కౌంటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఇంకా కాసేపట్లో రాకెట్స్ అయితే ఎగురుతాయి రెడ్ కలర్ రాకెట్ ఎగిరింది అనుకో మనం గెలిచినట్టు బ్లాక్ కలర్ రాకెట్ ఎగిరింది అనుకో మన ఆపోజిషన్ పార్టీ గెలిచినట్టు గైస్ మీరు కూడా నేను గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేసి 150 లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసి దాని కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాము రెడ్ కలర్ బ్లాక్ కలర్ నాకు ఇప్పుడైతే ఏం కనిపించలేదు మొత్తం బ్లాక్ గా ఉంది బ్లాక్ ఏమన్నా ఎగురుతా ఉందా ఓకే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా రెడ్ ఎగరాలి ఓకే స్టార్ట్ చేశారు వా రెడ్ ఎగిరింది గైస్ మనం గెలిచిపోయినాం మనం ప్రెసిడెంట్ ఎస్ ప్రెసిడెంట్ అయిపోయినాం శివపురం ప్రెసిడెంట్ ఇప్పుడు సాయి ప్రెసిడెంట్ అయిపోయా ప్రెసిడెంట్ అయిపోయా ప్రెసిడెంట్ అయిపోయా ఇప్పుడు బర్గర్ తినాలి ఏంటి ఇది నాకు ఎంట్రన్స్ చేయట్లేదు ఓకే ఈ ఫాస్ట్ కి అయితే ఈ బటన్ నొక్కేసి లోపలికి దొరిపోదాము
ఓకే సార్, అక్కడైతే మనకి లైన్గా ఏవేవి కావాలి అవి అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇది కుక్కడ్ బీఫ్ అది ఒకటి తీసుకుంటాను. ఈ బటన్ నొక్కేస్తే ఒకటి వచ్చేస్తుంది, అది ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ బటన్ నొక్కితే ఇక్కడ పోర్క్ చాప్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంది సోంపాపడ్ వస్తుంది, సోంపాపడ్ ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడైతే బ్రెడ్ వస్తుంది. ఈ మనకి వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, అన్నీ ఉంటాయి గైస్. ఇక్కడైతే సోంపాపడ్ కాదు, ఇదేంది పంకిన్ పై. ఓకే పంకిన్ పై. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఫాస్ట్ ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా అయితే లైక్ చేసింది. మనకైతే 2000 సబ్స్క్రైబర్స్ ఈ మంత్ ఎండింగ్ అంతా రీచ్ అయిపోవాలి అని లాస్ట్ మంత్ అన్నాను. ఈ మంత్ అన్నా ఈ మంత్ ఎండింగ్ కన్నా ఫాస్ట్గా అయితే రీచ్ చేయించండి గైస్. 2000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోవాలి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఫాస్ట్గా అయితే లైక్ చేసేయండి.